సమావేశం వెనక ఆయన ఆలోచన, ఆయన ఉద్దేశం, ప్రతి ప్రాంతంలోని దైవ సేవకుల్ని మీరు కలవాలి. సమయం కాదు, ప్రభు పక్షాన మనమంతా కలిసి పోరాటం చేయవలసిన సమయం కనుక. నేను విజయవాడ పట్టణంలో కూడా ఇలాంటి సమావేశం చేసే పరిస్థితులు వస్తున్నాయి, దాని గురించి మాట్లాడుతున్నాను. బాప్టిజం తీసుకోవాలంటే ఎన్నో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. నువ్వు ఇక భవిష్యత్తులో నీ చర్చిలో తప్ప బయట ఒక ఏమంటే కాటేజ్ మీటింగ్ పెట్టకూడదు, ఆ పరిస్థితులు వస్తున్నాయి. బహిరంగ సభలో మీటింగ్ పెట్టకూడదు, ఆ పరిస్థితులు వస్తున్నాయి. దాని గురించి ఈరోజు మనం మాట్లాడాలనుకుంటున్నాం, దాని గురించి మిమ్మల్ని కలిసి రావాలని కోరుతున్నాం. ఈరోజు సంఘ భేదాల గురించో, సిద్ధాంతాల గురించో, డాక్టర్స్ గురించో మనం చర్చించుకునే సమయం కాదు. మనం చేస్తున్న ఈ పోరాటంలో మీ అందరి సహకారం కూడా మాకు కావాలి. అందుకే అన్నగారిని అడిగినప్పుడు కొంతమంది లీడర్స్ నేను ఇన్వైట్ చేస్తాను, వారితో మీరు కొన్ని విషయాలు పంచుకోనండి. ఇంటికి వెళితే దేవుడు ఇంకా ఘనమైన పరిచయం మీ ద్వారా మరి ఇక్కడ ప్రాంతంలో జరిగిస్తాడనేటువంటి ఒక మంచి ఆలోచన జోసెఫ్ భోజన గారు మాకు ఇవ్వటం జరిగింది. చంద్రబాబు గారి గురించి ఇప్పుడు చాలా మాట్లాడుకుంటాం. హీఈస్ వన్ ఆఫ్ ద లెజెండ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఈ వారిలో నేను మెచ్చుకున్న ఒక లక్షణం ఏంటంటే ధైర్యం. ఒక కామెంట్ నేను పోప్ గురించి చేసిన కామెంట్ నేను విన్నాను. పోప్ గారు క్యాథలిక్ చర్చ్లో గే మ్యారేజెస్ని ఏ విధంగా యాక్సెప్ట్ చేశారు అనే దాని మీద ఆయన ఒక కామెంట్ చేశారు. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, అంత ధైర్యంగా ఓపెన్గా మాట్లాడేవాళ్ళు క్రైస్తవ ప్రొటెస్టెంట్ నాయకులు ఎంతమంది ఉన్నారు, ఎవరున్నారు? 94-95 విజయవాడలో గొప్ప సవాళ్ళతో కూడినటువంటి సభలో ఒక ముస్లిం సోదరుడు, ఒక క్రైస్తవుడు యేసు ప్రభుకు వ్యతిరేకమైనటువంటి నినాదం చేసినప్పుడు మరి పిడి సుందరరావు గారు మొట్టమొదటిగా ఆయన గురించి విన్నాం. అప్పటి నుంచి ఒక మంచి అభిప్రాయం ఉంది ఆయన గురించి. ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టి వెళ్తూ ఉండేవాళ్ళం. మీద నా అభిమానం నాకు ఇప్పటికీ ఉంది. అయితే వాళ్ళు ఏ కాన్సెప్ట్ అయితే ఈ దినాన్ని సమకూర్చారో ఆ ఉద్దేశానికి మేమందరం సహకరిస్తాం. మా తరఫున, మా మండలం తరఫున మీకు పూర్తి సహకారాన్ని అందిస్తామని తెలియజేస్తూ నా మాట. నా పేరు రంగిరాల ఆనంద బాబురావు. మీటింగ్ పెట్టినందుకు కార్యవర్గాన్ని అభినందిస్తూ ఉన్నాము. తరచుగా మీరు పెడుతూ ఈ విషయాలన్నీ తెలియజేస్తూ ఉంటే చాలా మంచిదని, తదుపరి కార్యక్రమాలకి మా మద్దతు మీకు ఉంటుందని తెలియజేస్తూ మనసు. ఎప్పుడు అనుకుంటా ఉంటారు వీళ్ళ దగ్గర ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎప్పుడు మీటింగ్లు పెడతా ఉంటారు, ఎవరి రోజు సవాల్ పోస్టులు కనపడతా ఉంటాయి అని. సబ్జెక్ట్ లేకపోతే ఎవరు కూడా ఏ కార్యక్రమం కూడా చేయలేరు. దేవుని ప్రేమను బట్టి మరి నా యొక్క విషయాలు మీరు పంచుకోవడం జరిగింది. ఇంట్రాక్షన్ మీటింగ్ లాగా అంటే ఒకరు ఎవరిలో ఒకరు అవగాహన కల్పించుకోవడానికి, మరి ఒకరి యొక్క అభిప్రాయాలు ఒకరు పంచుకోవటానికి చాలా మంచి మీటింగ్ లాగా నాకు అనిపిస్తా ఉంది. విన్న విషయాలను బట్టి తప్పకుండా పిడి సుందర గారు చేసే ప్రతి కార్యక్రమానికి నా యొక్క మండలం తరఫున సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్న మరి పిడి సుందర గారి గురించి రాష్ట్రానికి 96 కర్నూలులో వారు మీటింగ్ చేసినప్పుడు మీటింగ్కి వెళ్ళడం జరిగింది. పెద్దలు తెలిపచ్చిన రీతిగా మన మనస్సును మార్చగలిగిన మహిమ కలిగిన దేవుడు ఈ సహవాసాన్ని ఇచ్చారు. మరి మారిన మనుషుల మందిరం ఏకమై దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మన వంతు సంపూర్ణంగా సహకరించాలని మరి ఏసీఏ అంటే అసోసియేషన్ ఆఫ్ క్రిస్టియన్ అంబాసిడర్స్ తరఫున నా వెనుకున్నటువంటి దేవదాసులు, మా ముందున్నటువంటి వారి అందరి తరఫున సహకరిస్తామని తెలియపరుస్తూ చూస్తున్నట్లుగా మరి సిద్ధాంత భేదాలన్నీ కూడా మనం పక్కన పెట్టి ఒక్కటిగా పోరాడదాం, ఇలాంటి ఆలోచన, ఇలాంటి సమావేశాలు చాలా అభినందనీయం. కాబట్టి ఈ దిశగా మేము కూడా రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తు అనే కోణంలో అనేకమైన కార్యక్రమాలు చేపడుతున్నాం. క్రైస్తవులుగా మీకు ఏ కష్టం వచ్చినా ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ మీ పక్షాన మీ సమస్య తీరేంత వరకు, మాకు సాధ్యమైనంత వరకు మేము మీతో ఉండి పోరాటం చేస్తాం. ఆయన లాయర్ గారు, ప్రసన్న బాబు గారు లాయర్ గారు, ఆయన ఈ విషయంలో మీకు విలువైన సలహాలు ఇస్తారు.